ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నలభై రూపాయలు యాభై రూపాయలు ఫీజు పెడతారు అంటే ముప్పై ఆరు మందిని సెలెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు ఎంత ప్రాసెస్ చేస్తారు మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడు ముప్పై ఆరు పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్లో టెంపరీగా ఇరవై ఐదు వేల పోస్టులు మీరు ఫిల్అప్ మేము తీసుకున్నామని చెప్పి రెగ్యులర్ పోస్టులు వచ్చే ఐదు వేలు అంటున్నారు అంటే రెగ్యులర్ పోస్టులు ఐదు వేలైనా మెడికల్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది విద్యాశాఖలో టీచర్లు దాదాపు పదివేల మంది కావాలి రెవెన్యూ శాఖలో ఆరు వేల మంది కావాలి ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు కావాలి వ్యవసాయ శాఖలో కావాలి అన్ని శాఖల్లోనూ రెగ్యులర్ పోస్టులు ఖాళీ ఉంటే మీరు సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ద్వారా ఫిల్ అప్ రెగ్యులర్ వేకెన్సీస్ లేవని చెప్పారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేలు దాదాపు ఏదైతే ఖాళీలు ఉన్నాయో అన్నీ పూర్తి పూర్తి చేస్తామని చెప్పారు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు మీరు గ్రామ సచివాలయాలు కానీ విలేజ్ వాలంటీర్స్ కానీ మీ మేనిఫెస్టోలు అందుకే చేశారు అది చెప్పు తప్పులేదు మేము తప్పు పట్టడం అపాయింట్మెంట్ని కానీ మిగతా అంశాల్లో ఈ తప్పు లెక్కలు అనేవి ఇవ్వడం అనేది ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చేటప్పుడు ఇవ్వడం అనేది అత్యంత దిగుజాడుతరానికి నిదర్శనం ఇది ప్రభుత్వ శాఖకు సంబంధించింది ఓకే మరి బయట ప్రైవేట్ సెక్టర్లో ఏం జాబ్స్ వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా విశాఖపట్నంలో వస్తా ఉన్న పెద్ద పెద్ద టెంపుల్ టన్నుల్ ఇటువంటివన్నీ కూడా వెళ్ళిపోయినాయి కరోనా పుణ్యమా మీ పరిపాలన విధానమా ఏ కంపెనీ కూడా ఇవాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తా అనే పరిస్థితి లేదు ఎందుకు లేదు మీ కక్షపూరితమైన పరిపాలన అమ్మరాజా బ్యాటరీ పొల్యూషన్ వచ్చిందని చెప్పి నోటీస్ ఇచ్చి మూసేయమంటారు ఇండియా సిమెంట్స్ని మూసేయమంటారు అది ఇంకో కంపెనీకి మూసేయమంటారు అది పడగొడతారు జేసీబీలు తీసుకెళ్ళి ఈ అరాచకం రౌడీజు పాలనలో ఒక్క ఇండస్ట్రీ వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చిన ఒక ఇండస్ట్రీ మీరు చూపించండి ఇక్కడ చివరికి కియా కూడా మేమే ఓపెన్ చేసామని చెప్తున్నారు మీరు ఓపెన్ చేయొచ్చు తప్పులేదు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా రెండు వేల ఇరవైలో చాలా వరకు ప్రారంభమైన అలాగే చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కానీ అవన్నీ కూడా మీ ప్రభుత్వంలో నిలుపుదల చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు మీరు ఫిలప్ చేయలేదు ఇవాళ నెక్స్ట్ ఏ ఫిబ్రవరిలో ఫిల్అప్ చేస్తూ ఉంటున్నారు అంటే ఒక సంవత్సరం పాటు పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు ఉండరు లెక్చరర్స్ పోస్టులు లేవు ఇవన్నీ ఫిబ్రవరి దాకా ఎందుకు పెట్టారు మీరు ఇవాళ అకాడమిక్ ఇయర్ కొంచెం ఆలస్యం అవుతుంది ఏ మీరు వార్డు విలేజ్ సచివాలయాలు లేకపోతే వాలంటీర్స్ని ఎంత స్పీడ్గా అపాయింట్ చేశారు మీరు మూడు నెలలు అపాయింట్ చేసేసారు అలా విద్యకు సంబంధించి హెల్త్కి సంబంధించి మీరు ఎందుకు అపాయింట్ చేయలేకపోతున్నారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు దాకా ఎందుకు ఆగాల వాళ్ళ గురించి యూనివర్సిటీలో లెక్చరర్స్ గురించి కానీ మెడికల్ డిపార్ట్మెంట్ గురించి కానీ అంటే మీకు చిత్తశుద్ధి లేదు క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం అంటే మీ మీ లెక్కలు ఎలా ఉంటాయంటే ఎరం బాబు నీ నీకు ఎంత వస్తుందంటే మా తాతకు వంద ఎకరాలు ఉందని చెప్పాడు వెనకవాడు సరే మీ తాతకు వంద ఎకరాలు కరెక్ట్ ఎంత ఉందంటే నా పేరు ఐదు ఎకరాలు ఉందంట ఇలా మీరు ఏం చేశారా అని చెప్తుంటే అడుగుతుంటే మేము విలేజ్ వాలంటీర్స్ని గ్రామ సచివాలయాల్లో లక్షలకు ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు అది మీ మేనిఫెస్టో చేశారు కానీ మిగతా అంశాలు మిగతా ఉద్యోగాలు అవసరం లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ అవసరం లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ మీద డాక్టర్స్ అవసరం లేదా విద్యాశాఖలో ఉపాధ్యాయుల లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అవసరం లేదా కాబట్టి ఈ రకమైన బూటపు ప్రచారంతో ప్రజలను మోసం చేయడం అనేది ప్రభుత్వమే మోసం చేయడం అనేది ఇంతకంటే దారుణమైన పరిస్థితి భారతదేశంలో భాష ఏ రాష్ట్రం లేదు దానికి సాక్ష్యం ఇంక దీనికి వేరే సాక్ష్యం అవసరం లేదు అంగన్వాడీ వర్కర్స్కి గత ప్రభుత్వంలో జీవో ఇచ్చి జీతాలు పెంచితే మీరు నాలుగు వేల రూపాయల నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పెంచామని చెప్పి చెప్పే ఈ బోటపు ప్రచారం మరి ఇంతకంటే దిగజాడుతనానికి దిగజాడుతనం ఉండదేమనుకుంటున్నాం ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చిందని ఇంత దిగజారు సంవత్సరం మీరు పెన్షన్ విషయాన్ని కూడా అలా చెప్పారు గత ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మీరు రెండు వందల యాభై పెంచి రెండు వేల రెండు వందల యాభై ఇస్తూ మూడు కిందట వెయ్యి రూపాయలు ఉంది మేము దాని రెండు వేల రెండు వందల యాభై చేసామన్నారు ఇక్కడ కూడా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మూడు నెలల ముందు ఇచ్చిన జీతాలు అంటున్నారు మూడు నెలల ముందు జీతాలు ఏంటి అదేం లెక్క ఆ కాశ్ ఆరు నెలల ముందు వెళ్తే గత రెండు వేల పద్నాలుగులో జీతాలతో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ అయ్యారు ఇచ్చాడు ఫిట్మెంట్ ఇచ్చాడు మీరు ఇవాళ ట్వంటీ సెవెన్ పర్సెంటే ఇచ్చారు మరి ఆ ఆ లెక్కకి ఎందుకు ప్రచారం చేసుకోవట్లే మీరు కానీ ఇంతవంటి బూటకప్పు ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చింది అంటే ప్రజలను మోసం చేయటానికి ఇవన్నీ ప్రజలకు తెలియవు ఎంప్లాయీస్ కూడా ఒక శాఖలో ఉన్న వాళ్ళు ఇంకో శాఖలో తెలియదు అంగన్వాడీకి నిజంగా నాలుగు వేల నుంచి పదకొండు వేలు పెరిగిందేమో అనుకుంటారు వన్ నాట్ ఎయిట్లో డ్రైవరు వన్ నాట్ ఎయిట్లో డ్రైవర్ నిజంగా డబుల్ అయిందా అని చెప్పి అంగన్వాడీ అనుకుంటారు నేను ఎలా అడుగుతున్నా ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సంఘాలకి ఈ కేటగిరీ ఎంప్లాయీస్కి సంఘాలు ఉన్నాయి ఆ సంఘ నాయకులతో స్టేట్మెంట్ ఇప్పించండి మీరు ఇచ్చిన ఈ ప్రెస్ స్టేట్మెంట్ వాస్తవం మాకు జీతాలు కరెక్టే నాలుగు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పెరిగిందని కాబట్టి ఈ రకమైన దిగదారి ప్రభుత్వమే చేస్తుంటే ఇంకా మరి ప్ర ప్రజల్ని ఎవరు ఆదుకోవాలి ప్రజలకు చెప్పే సమాధానం చెప్పే పరిస్థితి ఎవరనేది ఇవాళ ప్రశ్న అందుకే మేము అవసరమవుతే దీన్ని చట్టపరంగా కూడా తీసుకుని దీని మీద ప్రభుత్వాన్ని సూచేద్దాం ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉండాలి ఇదేమీ రూపాయి రెండు రూపాయలతో అయ్యేది కాదు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే అన్ని అన్ని పేపర్లలో ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేశారు అనే విషయాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు దిగజారిపోయిందంటే ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న నమ్మకం పోతు పోయింది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది దాన్ని ఏదో రకంగా మసిపుసి మారాడికాయ చేసే ప్రయత్నంలోనే భాగంగా ఈ తప్పుడు ప్రకటనలు ఇచ్చారనేది ఇవాళ మేము తెలుగుదేశం పార్టీగా కాదు ఉద్యోగ సంఘాల్లో కూడా చాలామంది నవ్వుకుంటున్నారు ఈ ప్రకటన చూసి నిరుద్యోగులు అయితే చాలా అసహనంగా ఉన్నారు ఏమిటి ఉద్యోగాల అంటే ఇదే అని అంటే మీరు పోలీస్ శాఖలో పోస్టులు ఫిలప్ చేయరు రెవెన్యూ శాఖలో ఫిలప్ చేయరు ఇంజనీరింగ్ శాఖలో ఇంజనీరింగ్ ఫిలప్ చేయరు ఏవీ చేయకుండా ఉన్న ఉద్యోగాలు మేము కొత్త ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి పేపర్ ప్రకటనలు చేసుకుంటే ప్రజల్లో ఏదైతే అసహనం ఉందో అది ఖచ్చితంగా ఉద్యోగంగా మారుద్ది కాబట్టి ఆ కార్యక్రమాలని చట్టపరంగా ఈ ప్రభుత్వం మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది కూడా మేము ఆలోచించి ఖచ్చితంగా తీసుకుంటాం ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం ఈ దిగజారుడుతరాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి బూటపు ప్రకటనల్ని ఆపాలి ఈ దిగజారుతనాన్ని సరి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం